క్లారిఫికేషన్ సార్. సార్ నేను పాత్రలేడు, నేను ఎస్ఎంఏ ఎంఏ చేశాను, వీళ్ళు ఎక్కడో చదువుకొని వచ్చారండి. ఇది వ్యక్తిగతంగా నేను ఎస్ఎంఓకి ఎంఏ చేసిన అధ్యక్ష, ఎస్ఎంఓకి పిహెచ్డీ చేసిన, 2006లో జాయిన్ అయినా, 2009లో పూర్తి చేసిన అధ్యక్ష, 1972లో పిహెచ్డీ చేరాడు అధ్యక్ష, 48 సంవత్సరాలు జరుగుతుంది, ఇంకా పిహెచ్డీ చేస్తానే ఉన్నాడు అధ్యక్ష. అతను 48 సంవత్సరాలకు ఇప్పటికి పూర్తి చేయలేదు అధ్యక్ష. 72లో లాస్ట్ సభలో నేను ఎంపీలు చేస్తానన్నాడు అధ్యక్ష. 72లో ఎంపీలు లేదు అధ్యక్ష, ఎస్ఎంఓకిలో 80లో ఎంపీలు వచ్చింది, అది అబద్ధం చెప్పాడు ఎంపీలు చేశానని. ఇప్పుడు అధ్యక్ష వ్యక్తిగతంగా మాట్లాడతాం. 50 సంవత్సరాలుగా పిహెచ్డీ చేస్తున్నాడు అధ్యక్ష, నేను 3 ఏళ్ళు మా రాష్ట్ర చరిత్ర మీద 3 ఏళ్ళు పూర్తి చేసి డాక్టరేట్ తీసుకొని వచ్చాను అధ్యక్ష. అతను నా గురించి మాట్లాడుతున్నాను. ప్లీజ్ 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 కూర్చోండి. మినిస్టర్ అగ్రికల్చర్ తర్వాత రేపు మాట్లాడదాం అధ్యక్ష. రేపు డిస్కస్ ముందు మాట్లాడదాం. రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు మాట్లాడదాం. రేపు మాట్లాడదామండి. నాటినాం నాటినాం ప్లీజ్. సలహాదారులు సీఈఓల ప్లీజ్ అధ్యక్ష. రాష్ట్రంలో సలహాదారులు సీఈఓల నియామకానికి సంబంధించిన ప్రశ్న అధ్యక్ష ఇది. నాట్ లైక్ దట్. రేపు మాట్లాడండి. రేపు బిల్ ఉంది. రేపు మాట్లాడండి. రేపు ఇదే సేమ్ సబ్జెక్ట్ ఉంది. మాట్లాడండి. సారీ, నా పద్ధతి ఏంటో నాకు తెలుసండి. సలహాదారులు సీఈఓల నియామకానికి సంబంధించిన ప్రశ్న అధ్యక్ష ఇది. ఎవరికి మాట్లాడతారు? మీరు ముందు మాట్లాడారు, ఆయన మాట్లాడాడు, రిప్లై అయిపోయింది. ఇది నేనేంటిది కవాలి డాన్సా? నేను మీకున్ను, వాళ్ళకి వాళ్ళకున్ను, మీకున్ను. కూర్చోండి సార్ ప్లీజ్. కూర్చోండి సార్ ప్లీజ్. ఆ పర్సన్స్ నామినేటెడ్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్స్ అడ్వైజర్ సీఈఓస్ అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అని అడిగారు అధ్యక్ష. ఏ ప్రశ్నకి సమాధానం? ఎవరికి మర్యాద ఉండదు? 25 చైర్మన్ ఏమండి? నో నో నో, యు హావ్ టు విత్డ్రా దట్ వర్డ్. యు హావ్ టు విత్డ్రా దట్ వర్డ్. యు హావ్ టు విత్డ్రా దట్ వర్డ్. ఎస్, మర్యాద లేకుండా మీకు ఏం బిహేవ్ చేస్తాం? మీ అనుభవం ఎవరికి కావాలండి? మీరు మాట్లాడాలా? మీరు సభ్యత మర్యాదగా ఉండాలా? మీరు సభ్య ఏంటట? ఏంటి మీ సభ్యత మర్యాదగా ఉండాలి ఏంటట? ఆగండి సార్, ఆగండి ఆగండి. మీరు సభ్యులతో పాటించాలా? సభ్యులను పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీద పడితే ఎవరి మీద లేకపోవడానికి కాదు. కూర్చోండి సార్ ప్లీజ్. సార్ ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమది? ఏం పొందుతుంది? మీరు అసలు అపోజిషన్ లేదు కదా. ఏం మాట్లాడుతున్నారు? ఏంటది? ఏం మాట్లాడుతున్నారు? ఐఎమ్ వెరీ సారీ, ఇది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ చోరేంది పార్ట్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్. ఐఎమ్ సారీ ప్లీజ్. మీరు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే దాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నాను, మర్యాదగా ఉండదని చెప్పి స్పీకర్ పోడియం వాదించేశారు. నో, ఐ డోంట్ నో. చాలా మంది చూశారు. ప్లీజ్ ప్లీజ్ రిమూవ్ ఫ్రమ్ ది రికార్డ్స్ ఆయన చేసినటువంటి రిమూవ్ ఫ్రమ్ ది రికార్డ్స్. సారీ కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు స్పీకర్ స్థానానికి కూడా గౌరవం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. యు ఆర్ ఇన్ ఫ్రస్ట్రేషన్ మోడ్. చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. మీ మీద మాకు గౌరవం ఉంది, ఎస్. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా పోడియం ఎడ్రెస్ చేసుకోదరు. నో, ఎస్. మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు గౌరవంగా ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిగా మీరు గౌరవంగా ఉండాలి. బీయింగ్ అపోజిషన్ లీడర్ మీరు గౌరవంగా ఉండాలి ప్లీజ్. నో, ఐఎమ్ వెరీ సారీ. నో, గౌరవం మీకుందా? గౌరవం మాకుంది. మాకు గౌరవం ఉంది కనుక మాట్లాడుతున్నా. చెప్పమనండి, మీరేం మాట్లాడారు?
స్పీకర్ స్థానానికి మర్యాద కోసం మాట్లాడతారా? స్పీకర్ స్థానానికి మర్యాద కోసం మాట్లాడారు? ఊరుకోండి సార్, ఎందుకే మీకు ఎక్స్పీరియన్స్? ఎందుకే మీకు ఎక్స్పీరియన్స్? కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఏంటంటే మీరు అసలు అపోజిషన్ లీడర్గా వ్యవహరించారా? యూ యాక్ట్ లైక్ అపోజిషన్ లీడర్. నో, మీ మీద మాకు గౌరవం ఉంది, మీ మీద మాకు గౌరవం ఉంది. రైట్, కూర్చోండి. ఏం చేయబడ సార్, కూర్చోండి. అది మీకున్నారు అది. నో 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 సార్, ఎస్ తీయండి, రికార్డు తీయండి. నో, నాట్ కరెక్ట్, అది నాట్ కరెక్ట్. మాట్లాడండి. వెరీ క్లియర్ గా రెండవ ప్రశ్నలోనే వెరీ క్లియర్ గా చెప్తూ ఉన్నాం అధ్యక్ష. మినిస్టర్ లేస్తే రేపు షా